హాయ్ ఓవర్స్, అందరికీ నమస్తే. మై నేమ్ ఈజ్ రమాదేవి ఫ్రమ్ కృష్ణా జ్యువెలర్స్, పర్ల్స్ అండ్ జెమ్స్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36. టుడే వచ్చేసి డీప్ నక్షీలో చాలా క్లియర్ డీటెయిలింగ్ ఉందండి. చాలా క్లియర్గా అమ్మవారి డైస్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ డిజైనింగ్ చాలా క్లియర్గా ఉంది. ఈ రోజు తీసుకున్న స్పెషాలిటీ ఏంటంటే అదే సంథింగ్ ఒక్కొక్క ప్రోడక్ట్లో డీటెయిలింగ్ చాలా క్లియర్గా చాలా నీట్గా ఉంది. ఒక్కసారి చాలా క్లియర్గా మీరు చూడండి, వన్ బై వన్ చూపిస్తాను. సో మీకు ఆల్రెడీ తెలుసు, డీప్ నక్షీలో ఎంబోజింగ్తో వచ్చిన అమ్మవారి పెండెంట్, కానీ పైన కూడా విడ్త్ వైజ్గా కూడా చూడండి ఎంత క్లియర్ బాగుందో. అండ్ దాంతోపాటు మంచి హారం అండి, అంటే అన్ని విడ్త్ ఎక్కువ కాంబినేషన్ తీసుకున్నాను. అండ్ దాంతోపాటు నక్లిస్లో ఒక చోకర్ స్టైల్ అనమాట, కంప్లీట్ చోకర్ అంటే నెక్కకు వస్తుంది కదా, ఇది మాత్రం నక్లిస్ స్టైల్, కింద కొంచెం డౌన్ అవుతుంది. అండ్ ఇంకొక అమ్మవారిని విగ్రహం స్టైల్లో ఒకసారి చూడండి, అమ్మవారి విగ్రహం ఎంత క్లియర్ పిక్చర్ ఉందో కమలంలో కూర్చొని. అండ్ బొట్టుమాల స్టైల్లో ఒక చిన్న బ్యూటిఫుల్ అంటే మీడియం లుక్లో ఒక నక్లిస్ కూడా తీసుకున్నాను. అండ్ వీటన్నిటికీ కాంబినేషన్గా మన ఇంతవరకు ఎప్పుడు చూడని ఒక వడ్డానం కూడా తీసుకొని వచ్చాను. ఇందులో రామ్ పరివార్ వడ్డానం అండి, కింద మనకి హనుమాన్ లక్ష్మణుడు కూర్చొని. అసలు ఆ డీటెయిలింగ్ అయితే ఎంత అంత అందంగా ఉందంటే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది అండి, అంత బాగుంది డీటెయిలింగ్ వచ్చేసి. మన ఇంతవరకు నేను ఇలాంటి వడ్డానం ప్రమోట్ చేయలేదు, బట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, సాలిడ్గా ఉంది, చాలా క్లియర్. అంటే మనం వాటర్ ఎంత స్వచ్ఛంగా చేతిలో పట్టుకొని చూస్తే ఎంత క్లియర్ ఉంటుందో అంత క్లియర్ ఉంది డిజైన్ వచ్చేసి. వీటికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, బుట్టలు కూడా తీసుకొని వచ్చాను. సో ఇవన్నీ మనం క్లియర్గా చూసే ముందు మన డీటెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. మన డీటెయిల్స్ వచ్చేసి కృష్ణా జ్యువెలర్స్, జూబ్లీ హిల్స్, రోడ్ నెంబర్ 36. యాక్చువల్లీ మనకి జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి పెద్దమ్మగుడికి వెళ్ళే రూట్లో పిల్లర్ నెంబర్ 1625. సో మనకి లెఫ్ట్లో కృష్ణా జ్యువెలర్స్ ఉంటుందండి, ఫ్రెండ్ ఏమీ ఉండదు, ఓన్లీ ఫర్ కృష్ణ. మీకు మేము చేసే లైవ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన నెంబర్ ఒకసారి నోట్ చేసుకోండి, 8499011111. సో ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు ఏ టైంలో కంఫర్ట్ ఉందో ఒకసారి మాకు బిఫోరే మెన్షన్ చేయండి, వన్ డే బిఫోర్. సో మీ కన్వీనియంట్ టైంలో మేము వీడియో కాల్ కూడా చేస్తాము, మీ అందరికీ తెలుసు కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అని. మార్నింగ్ వచ్చేసి 7 AM దగ్గర నుంచి ఈవినింగ్ 9 PM వరకు స్టాఫ్ అవైలబుల్ ఉంటారు, మీకు ఏ ప్రోడక్ట్ కావాలన్నా కూడా వీడియో కాల్ చేసి చూపిస్తారు. అండ్ మనకి ఇండియా వైజ్గా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. సో ఈరోజు నేను రెగ్యులర్గా డీప్ నక్షియే అది నాకు తెలుసు, బట్ డీప్ నక్షిలో కూడా వర్క్మెన్షిప్ అనేది ఎంత డీటెయిలింగ్ ఉందో. మనము ఒక వర్క్ చూసేటప్పుడు స్లోగా మూవ్ అవుతాం కదా, సో ఈ పార్ట్ వచ్చేసి చాలా స్లోగా మూవ్ అయ్యి చూడండి, చాలా నీట్గా ఉంది. మీకు ఏమైనా ఫుల్ డీటెయిల్స్ కావాలి అంటే మాత్రం ప్లీజ్ అండి మెసేజ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి. జస్ట్ నేను ఏంటంటే ప్రోడక్ట్ గురించి చెప్పేసి స్కిప్ చేసేస్తున్నాను, ప్రైస్ కూడా చెప్పట్లేదు. బట్ మీ అందరూ నాకు చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. బిఫోర్ టైంలో నేను ప్రైజెస్ చెప్పకపోతే నాకు ఎన్ని కాల్స్ వచ్చేవో ఎన్ని మెసేజ్ వచ్చేవో, బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి గోల్డ్ రేట్ మా చేతిలో లేదు. సో ఇప్పుడు మీరు ఇంత ఇదిగా మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ప్రైజ్ అడగట్లేదు కానీ కాల్స్ చేసి విడిగా డీటెయిల్స్ తీసుకుంటున్నారు, ఐఎమ్ నిజంగా చాలా హ్యాపీ అండి మీరు మాకు ఇంత సపోర్టింగ్ ఉంటున్నందుకు. అండ్ మనం స్టార్ట్ చేద్దాం. నాకు వచ్చేసి ఫస్ట్ బ్లూ స్టోన్తో చూడండి, టాన్జోనైట్స్ అండి ఇవన్నీ కూడా. టాన్జోనైట్లో పోటా తీసుకున్నాను, పంప్కిన్ స్టైల్లో బీట్స్ తీసుకున్నాను చూడండి, పంప్కిన్స్ సమ్ అట్రాక్షన్ ఉంది కదా. ఇది వచ్చేసి రెడ్ పాలిష్, ఇది టాన్జోనైట్స్, కాంబినేషన్ చూసారా ఎంత ఆపోజిట్లో ఉందో. అండ్ దీనిలో యూజ్ చేసేవన్నీ కూడా మనకి ఫ్లాట్ డైమండ్స్ అండి, ఈ వైట్ ఏదైతే ఉందో అన్ని ఫ్లాట్ డైమండ్స్. నేను ఎక్కువ ఏం తీసుకోలేదు, స్టోన్ చాలా లిమిటెడ్గా తీసుకున్నాను, జస్ట్ ఇక్కడ స్టడ్ దాంట్లో మీకు ఫ్లాట్ డైమండ్స్ ఉన్నాయి. అండ్ టాన్జోనైట్ పోటా ఉంది, అండ్ సేమ్ వే. అండ్ ఇక్కడ చూడండి, అక్కడక్కడ ఒకటి మనకి పికాక్ ఏదైతే ఉందో ఆ పికాక్ డిజైన్ ఒక్కొక్క స్టోన్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారం మందిరం కూడా చూడొచ్చు ఎంత బాగుందో. అండ్ ఇక్కడ చూడండి అమ్మవారి మందిరం, జస్ట్ దాని పక్కనే పికాక్స్ అండి. అండ్ కింద వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ పికాక్స్, అది స్టైల్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను సింపుల్గా పికాక్స్తో మీకు పెండెంట్ ఎండ్ చేశాను. అండ్ దీనికోసం నేను ఈ మంచి జుమ్కాస్ కూడా కలెక్ట్ చేశాను, అండ్ విత్ మ్యాచింగ్ అండి. మీకేమో స్పెషల్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక మనం చేసుకోవచ్చు. మీకు ఫుల్ సెట్ నచ్చితే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ దాంతోపాటు ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కూడా చూడండి, ఒకసారి హ్యాండ్ మీద పెట్టుకొని చూపిస్తాను. మ్యాంగో షేప్లో ఎంత క్లియర్గా ఉందో చూడొచ్చు, బ్యాంగిల్లో కూడా ఎంత వర్క్మెన్షిప్ చూడండి ఎంత బాగుంటుందో.
మీకు దీనికి స్క్రూ ఆప్షన్ ఉందండి, 2.5 సైజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హారం చూద్దాం. అండ్ ఈ హారం మీకు డబుల్ స్టెప్ స్టైల్లో ఉంది. డబుల్ స్టెప్ అంటే విడిగా ప్రమోట్ కాదండి, దీనికి అటాచ్మెంట్ అయి ఉంది. ఇక్కడ మ్యాంగో అండ్ ఇక్కడ వచ్చేసి పికాక్ డిజైన్. అండ్ ఈ రెండింటికి కాంబినేషన్గా ఒక పెండెంట్ కూడా ఇలా తీసుకున్నాం చూడండి. కింద మనకి పర్ల్స్ కూడా చూడొచ్చు, చక్కగా స్టిక్ చేశారు. ఒక హాఫ్ జుమ్కా మీద స్టిక్ చేశారండి. కింద రష్యన్ బీడ్ ఎమరాల్డ్స్ అనమాట. అండ్ దాని కింద రూబీ బీడ్ కూడా యాడ్ చేశారు, చిన్న చిన్న పర్ల్స్ కాంబినేషన్. చాలా ప్రిటీ ఉంది కదా. అండ్ దీనిపైన చూడండి డిజైన్ వైజ్గా డాన్సింగ్ డాల్స్. అండ్ మనకి గుడికి వెళ్ళినప్పుడు మనకి వాల్ మీద బొమ్మలు ఉంటాయి కదండి, నేమ్స్ అయితే నాకు తెలియదు, జస్ట్ ఆ స్టైల్లో చాలా చాలా బాగా క్రియేట్ చేశారు. అంటే ఎప్పుడు రొటీన్ కాకుండా కొంచెం డిఫరెంట్గా బొమ్మలు అనుకోవచ్చు, బొమ్మలండి. బట్ దీనికి నేను మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను ఇట్లా. బట్ గుడ్ మ్యాచింగ్ అండి, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మనం ఏదైనా మ్యారేజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, డేట్స్ కూడా కమింగ్ సూన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, పర్చేసింగ్ ఉంటే కనుక ఒకసారి ప్లాన్ చేసుకొని రండి. అండ్ మీకేమన్నా నచ్చితే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ ఇదే కాన్సెప్ట్తో ఇంకొక బ్యూటిఫుల్ హారం చెప్పాను కదా, ఈ హారం కూడా ఒకసారి చూద్దాం. ఈ హారం మాత్రం చాలా స్పెషల్ ఉంది. ఎందుకు అంటే ఒక్కసారి ఇందులో మీకు నవరత్నాలని ఎన్గ్రేవింగ్తో కార్వింగ్ స్టోన్స్ అనమాట. అంటే నవరత్న స్టోన్స్ని కార్వింగ్ అంటే ఏంటంటే ఒక ఫ్లవర్ డిజైన్. ఇక్కడ చూడొచ్చు ఫ్లవర్ డిజైన్. అండ్ అమ్మవారి విగ్రహం చూడండి ఎంత అందంగా ఉన్నారు, చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ మీకు అమ్మవారు ఏనుగుల మీద కూర్చొని చాలా చాలా క్లియర్ పిక్చర్ ఉంది. మనం ఒక టెంపుల్కి వెళ్తే ఎలా ఫీల్ అవుతామో సేమ్ వే అండి. ఇక్కడ చూడొచ్చు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద డిజైన్ ఏంటంటే ఇక్కడ మనకి స్టెప్ వైజ్గా చూస్తే ఎక్కువ ఫ్లాట్ లేదు, ఎంబోజింగ్తో ఉంది. అండ్ ఈ డిజైన్ కూడా చూడొచ్చు అమ్మవారికి ఎంత స్పేషియస్గా చాలా నీట్గా కూర్చోబెట్టారు. అండ్ ఈ చూడండి కార్వింగ్ స్టోన్స్ వచ్చేసి మీకు ఫ్లవర్ డిజైన్. ఇక్కడ మనకి బీడ్స్ కూడా ఉన్నాయి. దీని వెయిట్ అయితే కనుక టోటల్ వెయిట్ 154 అండి, గోల్డ్ వచ్చేసి 128 గ్రామ్స్ అండి. ఇవన్నీ కూడా లైట్ కలర్ టర్మ్ లైన్ బీడ్స్ అండి. మేడం ఇది శ్రీదేవి గారు, గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు లైవ్ అండి. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ వెయిట్ 128 గ్రామ్స్ అండి, 128 గ్రామ్స్. అండ్ ఇక్కడ కోరల్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇవి కూడా మనకి ఎంబోసింగ్తో ఉన్నాయి, ఫ్లాట్ అయితే కాదు, చాలా అట్రాక్ట్గా చాలా నీట్గా ఉన్నాయి. అండ్ నేను దీనికి ఇలా తీసుకున్నాను మ్యాచింగ్ స్టడ్ విత్ జుమ్కా. చాలా క్లియర్గా నీట్గా ఉంటుంది, హెవీ వెయిట్ ఉండదు, లెస్ వెయిట్లో. అండ్ దీనికి నేను పర్ఫెక్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను ఇలా అండి. కంప్లీట్ పాలిష్ అయితే ఒకటేనండి. అండ్ ఇంకోటి ఏంటంటే నవరత్నాల్లో ఇది ఒకటి ఎల్లో పాలిష్ అండి. బట్ మనం ఇది కావాలంటే ఇది తీసుకోవచ్చు, ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ వేసుకోవచ్చు. ఇవి కొంచెం పోటా స్టైల్లో ఇచ్చారు నవరత్న. హారం వచ్చేసి కార్వింగ్ స్టోన్ స్టైల్ ఇచ్చారండి. అండ్ ఇది మనకు వచ్చేసి కొంచెం ఎల్లో పాలిష్ ఉంది. మనం కావాలంటే కనుక రెడ్ పాలిష్కి అంటే గేరు పాలిష్కి మనం చేంజ్ చేసుకోవచ్చు, అది వన్ డే ప్రాసెస్ అండి. అమ్మవారి విగ్రహం కూడా చూడొచ్చు చాలా క్లియర్గా ఉంది. అండ్ దీంతోపాటు ఒక బొట్టుమాలలో మంచి బ్యూటిఫుల్ నెక్లెస్ కూడా తీసుకున్నాం. ఇది బొట్టుమాల కాన్సెప్ట్ అండి, సింపుల్గా. ఇప్పుడు మళ్ళీ మనం బొట్టుమాల నెక్లెసెస్ కాసుల పేర్లు మళ్ళీ అగైన్ స్టార్ట్ చేసాము. అలాగే విక్టోరియన్లో చాలామంది హారాలు, చిన్న చిన్న షార్ట్ నెక్లెసెస్, సో ఎక్కువ అడుగుతున్నారు. సో ఈరోజు బొట్టుమాల సింపుల్గా తీసుకున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ స్ప్రింగ్ స్టైల్లో కూడా చూడొచ్చు డిజైన్ చాలా బాగుంది. అండ్ పెండెంట్ కూడా చూడండి, ఇక్కడ రష్యన్ ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు. అండ్ దీని వెయిట్ అయితే కనుక 76 గ్రామ్స్ ఉందండి. వచ్చేసి రోజ్ కట్ డైమండ్ మేడం, దీనిలో ఉన్నదంతా కూడా రోజ్ కట్ డైమండ్స్.
ఇదంతా పాలిష్ మనకి కంప్లీట్గా బ్లాక్ లేదు, అలా అని ఎల్లో లేదు, సెమీ యాంటిక్ పాలిష్ ఉంది. కొన్ని కొన్ని వాటికి గెరు పాలిష్ ఉంది. అండ్ దీనికి క్యూట్గా నేను ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను, చాలా క్యూట్గా బాగుంటాయి అని చెప్పేసి. ఇక్కడ మనకి పికాక్ డిజైన్లో స్టడ్ ఇచ్చారు అండ్ స్మాల్ జుమ్కా. కింద మనకి రూబీస్ కూడా చూడొచ్చు, పింక్ అనమాట, పింక్ షేడ్లో ఉంది. చాలా క్యూట్ ఉంటుంది, లైట్ వెయిట్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా హాఫ్ సారీ ఫంక్షన్ ఉన్నా కూడా పర్ఫెక్ట్గా ఒక్క నక్లీస్ వేసినా చాలా క్లియర్గా బాగుంటుంది. ఎవరికైనా సింగిల్ వే వేసుకోవాలి, ఒక్కటే ఉండాలి, ఇంకేం పెట్టుకోకూడదు అంటే దిస్ కలెక్షన్ ఈజ్ వెరీ గుడ్ అండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు రిపీట్ చేయని కలెక్షన్ అనమాట. ఒకదానికొకటి మించింది డిజైన్స్ అన్నీ ఈరోజు ఉన్నాయి, బట్ చూసే కొద్దీ చూడాలనిపిస్తే డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్గా ఉంది ఈరోజు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంటి స్టైల్లో బ్రాడ్ నక్లీస్ అండి, కంప్లీట్ కంటి స్టైల్ అండి, గజలక్ష్మి అండ్ అమ్మవారు కాంబినేషన్. కింద కూడా పెండెంట్ చూసారా ఎంత అద్భుతంగా ఉందో, చాలా అంటే చాలా బాగున్నాయి. సో దీనిలో టర్మ్ లైన్ బీడ్స్ని వచ్చేసి కొంచెం పింక్ షేడ్లో తీసుకున్నాము అండ్ దీనిలో గోల్డ్ వచ్చేసి 121 grams ఉంది. ఇక్కడ చూడొచ్చు రైస్ పాల్స్, టర్మ్ లైన్స్ వచ్చేసి పింక్ షేడ్లో అండ్ రష్యన్ బీడ్స్. అండ్ కాన్సెప్ట్ చూడండి నీట్గా ఉంది, అంటే ఇంతకుముందు మనం ఇవి లేకుండా కూడా ప్రమోట్ చేసాము కొన్ని డిజైన్స్కి, కానీ బాంధిని వల్ల బ్యూటీ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి జస్ట్ ఇదైతే నేను ఇలా జస్ట్ పెట్టుకొని చూపిస్తాను. మేడం చేయొచ్చు, మేడం మీకు ఏది రిక్వైర్మెంట్ ఉన్నా చేయొచ్చు. బట్ ఒకటి ఏంటంటే మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేయండి, విజిట్ చేసి ఒకసారి దాన్ని ట్రై చేయండి. చేసిన తర్వాత కూడా మీకు లేదు అనుకుంటే కనుక, ఇంకోటి ఏంటంటే అందులో పోటా ఉందండి, పోటా రిమూవ్ చేయడం చాలా కష్టం. బట్ నేను ఆ కస్టమైజ్లో మీకు ఆర్డర్ చేసి ఇవ్వగలుగుతాను. ఒకసారి చూడండి సుప్రియ గారు, నేను బిఫోర్ దానికోసం మాట్లాడతాను. చాలా నీట్గా ఉంది ఇది, చాలా ఫ్లెక్సిబుల్ కూడా ఉంది చూడండి, చక్కగా మడిచి పెట్టేసుకోవచ్చు పర్స్లో అన్నట్టుంది. ఫోల్డింగ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది, ఇంత ఫోల్డింగ్, ఇంత పెద్ద నక్లీసు చాలా ఈజీ ఫోల్డింగ్ వచ్చేస్తుంది. అండ్ నేనైతే నాకు ఈరోజు బుట్టలు అయితే మాత్రం చాలా నచ్చినాయి. ఎంత నచ్చినాయి అంటే తీసుకుని పెట్టేసుకోవాలని, అంత ఎంత ముద్దుగా ఉందో తెలుసా బుట్టలు. అండ్ ఎల్లో పాలిష్ లీఫ్ డిజైన్స్ అన్నీ, కంప్లీట్ లీఫ్ డిజైన్. పైన అమ్మవారు కూడా ఎంత అందంగా నగలు అలంకరించుకున్నారు, చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఇది దీని మీదకి మ్యాచ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో నేను ఒక నక్లీస్ చూపించాను కదండి, హారం చూపించాను కదండి, లక్ష్మీదేవి విగ్రహాలకు సంబంధించి, దానికి కూడా ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు. కాంబినేషన్ ఏదైనా దేనికైనా సెట్ చేసుకోవచ్చు అండి, మన చాయిస్ అనమాట. మనకి నచ్చింది అనుకుంటే ఇంకా అన్నిటికీ సెట్ అయిపోతుంది, నచ్చకపోతే దేనికి సెట్ అవ్వదు. చిన్న కాన్సెప్ట్ బట్ ఇది చాలా బాగుంది. చాలామంది మోస్ట్ ప్రాబబ్లీ ఇయర్ రింగ్స్కి ప్రిఫరెన్స్ ఇచ్చేస్తారు ఎన్నున్నా. అండ్ వీటన్నిటిలో కన్నా వెరీ స్పెషల్ ఈ రోజు, బట్ చెప్పాను సుప్రియ గారు, గుడ్ ఈవినింగ్ అండి. దీని గోల్డ్ వచ్చేసి 150 grams అండి. సుప్రియ గారు మీకు నేను ఇవి తీసి కస్టమైజ్లో నేను చేయగలనండి. టాన్జోనైట్స్ బీడ్స్ అయితే నేను రిమూవ్ చేస్తాను మేడం, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ పోటాస్ ఉన్నాయి, 3 పోటాస్ ఇచ్చారు. దీన్ని రిమూవ్ చేస్తే ఈ ఫ్రేమింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కసారి ఒక స్టోన్ ఫిక్స్ అయిన తర్వాత ఇది తీస్తే ఏంటంటే ఫ్రేమింగ్ డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా చేస్తారో అన్నా కూడా పర్మనెంట్ కాదండి, ఓన్లీ టెంపరీ. ప్లీజ్ అండి నోట్ చేసుకోండి, ఎప్పుడైనా సరే రిమూవ్ చేసి పెట్టేది ఏది కూడా పర్మనెంట్ కాదు. కొత్తది నేను కస్టమైజ్లో మీకు చేసిస్తానండి, మీకు నచ్చిన కలర్ మేము పెట్టిస్తాము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ ఈరోజు నేను చెప్పాను కదా బ్యూటిఫుల్ వడ్డానం అని చెప్పేసి, చాలా అంటే చాలా ప్రిటీ ఉంది. బట్ నేను స్లోగా చూపిస్తాను, ఒకసారి క్లియర్ డీటెయిలింగ్ మొత్తం చూడండి. ఇక్కడ కూడా చూడొచ్చు కింద పికాక్స్ వచ్చేసి ఎంత బాగున్నాయో, చిన్న చిన్న డైలో కూడా పికాక్స్ చిన్న చిన్న డైలో చూడండి ఎంత క్లియర్ ఉందో డిజైన్ వైజ్గా చూసుకుంటే. మొత్తం రామ్ పర్వారం ఫ్యామిలీ ఉందండి. రాముడు సీత. అండ్ ఇక్కడ వచ్చేసి పర్ల్స్ కూడా చూడొచ్చు. మీరు ఒకసారి డీటెయిలింగ్ క్లియర్గా చూస్తారని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. అండ్ మిడిల్ పార్ట్ అయితే ఒకసారి చూడండి ఎంత అందంగా ఉందో.
అయ్యవారు వేసుకున్న నగలు కానీ, అమ్మవారు వేసుకున్న నగలు కానీ, కింద ఆంజనేయ స్వామి కానీ, లక్ష్మణుడు కానీ, ఎవ్రీథింగ్ మొత్తం పికాక్ డిజైన్ కానీ ఎంత బాగుందో చూడండి. ఈ పర్స్ అన్నిటి మధ్యలో ఒక ఎమరాల్డ్ స్టోన్ యాడ్ చేశారు. షేప్ కూడా చూసారా చాలా బాగుంది. అండ్ ఇవన్నీ రౌండ్ షేప్లో, పైన వచ్చేసి కొంచెం లైట్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ప్రియా గారు వెల్కమ్ టు లక్ష్మీ కృష్ణా జ్యువెలర్స్ అండి. సో దీని వెయిట్ అయితే మేడం టోటల్ వెయిట్ 203 అండి. సో ఈ బీడ్స్ కానీ ఈ స్టోన్స్ కానీ టోటల్ రిమూవ్ చేస్తే ఓన్లీ గోల్డ్ వెయిట్ వచ్చేసి 162 grams అండి. నేను ఇప్పుడున్న రేట్ ప్రకారం చెప్పగలుగుతాను మేడం, రేపటి రేట్ నాకు తెలియదు. ప్రెజెంట్ రైట్ నో రేట్ అయితే కనుక 16,40,000 వరకు ఉంది మేడం, యాజ్ పర్ ట్యాగ్ వితౌట్ డిస్కౌంట్. సో 16,40 కంప్లీట్ సాలిడ్ అండి. మీకు ఎక్కువ స్టోన్స్ కూడా లేవండి, చాలామంది ఇష్టపడతారు. ఈ వడ్డానం మాత్రం చాలా చాలా అంటే చాలా బాగుంది, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది ఎంత బాగుంది. అండ్ ఒకసారి అయితే ఈరోజు తీసుకొచ్చిన జ్యువెలరీ అంతా మరొకసారి చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేడం ఒక చిన్న సజెషన్, ఎందుకు అంటే చాలా వరకు చాలామంది ఏదైనా తీసేయమన్నా తీసేస్తూ ఉంటారు, పెట్టమంటే పెడుతూ ఉంటారు. ఒక్కసారి ఒక ప్రోడక్ట్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఇంకంతేనండి, దాన్ని తీసి పెట్టడం అనేది ఇంకా అది సెకండ్ పార్ట్ మేడం. బీట్స్ వర్క్ అయితే ఓకే అగ్రి, బట్ స్టోన్ రిమూవ్ చేసి పెట్టించే ప్రొసీజర్ అయితే కనుక మీరు అస్సలు చేయించుకోకండి. అగైన్ ఆర్డర్కే వెళ్ళండి, ఆ బ్యూటీనెస్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది ఆ స్టోన్ తీసి స్టోన్ పెట్టించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ మన దగ్గర ఉన్న వర్కర్స్ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్ వర్కర్స్ అండి. ఏదైనా ఒక బాంధిని చేశారు అంటే చాలామంది సజెషన్ అంటే ఎక్కువ ఆలోచించి, నలుగురు ఐదుగురు కూర్చొని ఆలోచించి ఏది బాగుందో అదే మేము సెలెక్ట్ చేస్తాము. మేము కింద బాంధిని అంటే కింద బీట్స్ గురించి చెప్తున్నాను, అది మీకు ఏమన్నా మోడిఫికేషన్ కావాలి అంటే కనుక డెఫినెట్గా మేము ట్రై చేస్తామండి. స్టోన్ చోల్కైతే మాత్రం నేను ఖచ్చితంగా మీకు దాని గురించి అంటే దాన్ని వర్తబుల్లా కాదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ మీకు ఓకే అంటే కనుక మేము కూడా రెడీ అండి. సో ఎందుకంటే కస్టమర్కి ఫస్ట్ మనం ఎప్పుడూ కూడా లైఫ్ లాంగ్ అనేది ఒక నమ్మకం అనేది క్రియేట్ చేయాలి. ఈరోజు సోల్డ్ అవుట్ ఈరోజు అమ్మేస్తే కాదండి, మీరు మళ్ళీ మా స్టోర్కు రావాలి, ఏదైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగాలి, ఎప్పుడు మేము మీకు గైడ్ చేస్తూ ఉండాలి. సో జ్యువెలరీ పరంగా గైడ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, బట్ మన కృష్ణా జ్యువెలరీలో మా స్టాఫ్ మీరు ఎవరు అడిగినా ఫస్ట్ సజెస్ట్ చేస్తారు, లేదు అంటే మీరు ఏం చెప్తే అది మేమే వింటాము, తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా మీరే ఫేస్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా మేడంకి అర్థమయ్యేలా చెప్తాము. ఆ సిచ్యువేషన్కి వచ్చేసరికి ప్రతి కస్టమర్ మాకే వదిలేస్తారు, ఎందుకంటే మాకు దాని గురించి నాలెడ్జ్ ఉంది. బట్ ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా బట్ ఏదైతే ప్రోడక్ట్ మేము సేల్ అవుట్ చేస్తున్నామో దాని గురించి నాలెడ్జ్ తెలుసుకునే మేము ఇక్కడికి వస్తామండి. బట్ మేము ఏంటంటే పని చేయటం ఈజీ అండి, కానీ దాన్ని జాగ్రత్తగా సేవ్ చేయటం కానీ దాని లైఫ్ లాంగ్ మనం ఎటువంటి ప్రాబ్లం లేకుండా దాన్ని కాపాడుకోవడం చాలా చాలా కష్టం. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, 10 lakhs పెట్టి 20 lakhs పెట్టి మనం కొంటాం కదా, కొన్న రోజు చాలా అపురూపంగా చూస్తాము, నెక్స్ట్ డే దాన్ని తీసుకెళ్ళి ఒక బాక్స్లో పెట్టేస్తాము. అది మీరే కాదండి, మేమైనా అంతే. కానీ ఏంటంటే కొంచెం జ్యువెలరీ పరంగా కొంచెం ఇంట్రెస్ట్ చూపించండి, ప్యాకింగ్ విషయంలో కానీ ఏదైనా కానీ చాలా 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 నీట్గా ప్యాక్ చేయండి. నేను కుదిరినప్పుడు ఒకసారి మీకు అది కూడా తీసుకొచ్చి చూపిస్తాను. బట్ జ్యువెలరీ అంతా కూడా మీరు మంచిగా ప్యాక్ చేసుకుంటే మీకు అసలు డ్యామేజెస్ రావు, ప్రాబ్లమ్స్ రావు. సో మిమ్మల్ని చూసి ఇంకొంతమంది స్టార్ట్ చేస్తారు, సో మీరైతే స్టార్ట్ చేయండి. మీకు జ్యువెలరీ ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మాకు కాల్ చేయండి, నేను మీకు చెప్తాను. చాలా ఈజీ అండి, మనం కొంచెం తెలియక చాలా వరకు అలాగే పెట్టేస్తాము. ఇంకోటి ఏంటంటే బాక్సెస్లో పెట్టకండి, బ్రాండెడ్ కోసం యూజ్ చేసే బాక్సెస్ ఏవి కూడా సేఫ్ కాదు, నాకు తెలిసిన నాలెడ్జ్ వరకు సేఫ్ కాదు. ప్లాస్టిక్ బాక్స్లో చక్కగా దానికి క్లాత్ స్టిచ్ చేసుకొని 1 by 1 రోల్స్ పెట్టుకొని జ్యువెలరీ మెయింటైన్ చేసుకుంటే దట్ ఈస్ గుడ్ అండి, అది చాలా బాగుంటుంది, లైఫ్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ సజెస్ట్ చేస్తున్నాను, మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి. సో ఈరోజు నేను తీసుకొచ్చిన డీప్ నక్షి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చాను, మీ అందరికీ నచ్చిందని, ఈరోజు మీకు లైవ్ నచ్చిందని మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.